ప్రధాని మోదీ తీసుకువచ్చిన రైతులు నడ్డి విరిచే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా తలపెట్టిన భారత్ బంద్ కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ప్రశాంతంగా జరుగుతోంది. వామపక్ష పార్టీలు సిపిఎం సిపిఐతో పాటు కాంగ్రెస్ ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఉవ్వెత్తున ఎగిసిన రైతుల ఉద్యమానికి తలగొక్కపోగా రైతుల్ని ఉగ్రవాదులతో పోల్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిపిఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ మోదీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా తప్పుబట్టారు. దేశ ప్రజల భవిష్యత్తును కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు కారణంగా ఉన్న వ్యవసాయ చట్టాలను వెంటనే